మొన్న జరిగిన మెంటల్ మదిలో సక్సెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు సినిమా గురించి కన్నా ప్రస్తుతం విస్తరిస్తున్న విపరీత పోకడల గురించి క్లాస్ పీకడం మెల్లగా దుమారం రేపుతుంది. సినిమా సక్సెస్ మీట్ల పేరుతో రెండో రోజు మూడో రోజు ఈవెంట్లు పెడుతున్న వాళ్ల గురించి గట్టి చురక వేసిన సురేష్ బాబు డిజిటల్ సిస్టమ్ గురించి యుఎఫ్ఓ లాంటి సంస్థలపై బాగా గడ్డి పెట్టారు. సినిమా లైఫ్ రాను తగ్గిపోతుందని విడుదలైన మూడు నాలుగు వారాలకే శాటిలైట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ లో వచ్చేస్తుంటే థియేటర్ కు రావడానికి ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారని ప్రశ్నించారు. దానికి తోడు నా సినిమా వరకు నేను సేఫ్ అయితే చాలు, పక్కవాడు ఎలా పోతే నాకేంటి అనే ధోరణి నిర్మాతల్లో పెరగడం వల్ల అందరూ నష్టపోతున్నామనే ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ బాబు ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తున్న సమస్య, పర్సంటేజ్, రెంటల్ సిస్టమ్ గురించి కూడా ఆలోచించే వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమాల మధ్య థియేటర్ ఓనర్లతో కుదుర్చుకునే ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలని, అలా కాకుండా స్వలాభాల కోసం రెండు వేరువేరు పద్ధతుల్లో మార్కెటింగ్ చేసుకోవడం భవిష్యత్తులో చాలా చేటు చేస్తుందని హెచ్చరించారు. ఒకే రోజు 15 సినిమాలు రిలీజ్ అవుతున్నా ఒక్కటి కూడా 10% థియేటర్ నింపే కెపాసిటీ లేనప్పుడు ఎవరికి ప్రయోజనం అంటూ ఈ రోజు విడుదలవుతున్న సినిమాలను ఉద్దేశించి అన్నారు. ట్రైలర్ కూడా ప్రదర్శించనివ్వకుండా కమర్షియల్ యాడ్స్ వేస్తూ డిజిటల్ సంస్థలు థియేటర్లలో ఒక రకమైన మోనోపాలి తీసుకొస్తున్నారని, రేపు టాయిలెట్ వాడుకున్నందుకు కూడా 10 రూపాయలు ఛార్జ్ చేసి అది కూడా వ్యాపారంగా మారే రోజుల దగ్గర ఉన్నాయని హెచ్చరించారు. ఈ గొడవ ముదిరి పెద్దది కావడం ఖాయమని, నిర్మాతలందరూ ఒకే తాటిపైకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న డిజిటల్ సంస్థలపై పోరాడాలని పిలిపించారు. మార్చి 1 నుంచి సినిమాల విడుదలను నిలుపుదల చేయాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సురేష్ బాబు కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.